పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా వేములవాడ పట్టణంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల వద్ద వివిధ రాజకీయ పార్టీల నాయకుల హడావిడితో పండుగ వాతావరణం సంతరించుకుంది. సోమవారం సాయంత్రం 4 గంటల వరకు దాదాపు 65% పైగా పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. పోలింగ్ కేంద్రానికి వచ్చే ఓటర్లకు ఓటర్ స్లిప్లను అందిస్తూ తమ పార్టీకే ఓటు వేయాలంటూ ఓటర్లను వారు అభ్యర్థించడం ఓటర్లను ఆకట్టుకుంది. వృద్ధులకు వికలాంగులకు నడవలేని స్థితిలో ఉన్న ఓటర్లకు వివిధ పార్టీల నాయకులు ప్రత్యేకంగా ఆటోలు పెట్టి పోలింగ్ కేంద్రం వద్దకు తీసుకొచ్చారు. అయితే పోలింగ్ జరుగుతున్న తీరును రాజకీయ పార్టీల నాయకులు అభ్యర్థులు స్వయంగా పోలింగ్ సరళిని పరిశీలిస్తూ తమ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. మరి చివరికి ఓటర్ నాడి తెలియాలంటే ఓట్ల లెక్కింపు వరకు ఆగాల్సిందే అంటున్నారు ఎన్నికల అధికారులు. పోలింగ్ మూసేసరికి 70% పైగా పోలింగ్ జరుగుతుందని అధికారులు అంచనా వేశారు. అది ఏంటి అయినా అది ఎంత పర్సెంట్ సార్?